17వ అధ్యాయము. అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవాతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించుతిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివయ్యున్న దేశమును అనగా కానానను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పెను. మరియు దేవుడు, నీవును నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను, నీ సంతానము కాని అన్యునియోత వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టిన వాడును, నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందిన మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమును సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రహాముతో చెప్పెను. మరియు దేవుడు, నీ భార్యైన సారాయి పేరు సారాయి అనవద్దు, ఏలే అనగా ఆమె పేరు సారా. నేనామను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేనామను ఆశీర్వదించదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్లవానికి సంతానము కలుగున, 90 ఏండ్ల సారా కనున అని మనసులో అనుకొనెను. అబ్రహాము, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు, నీ భార్యైన సారా నిత్యముగా నీకు కుమారుని కన్ను, నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపచేసెదను. అతడు 12 మంది రాజులను కనెను, అతనిని గొప్ప జనముగా చేసెదను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు సారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పెను. దేవుడు అబ్రహాముతో మాట్లాడ చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారిని అందరినీ, తన వెండితో కొనబడిన వారిని అందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వాణిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆదినమందే వారి వారి గోప్యాంగ చర్మమును సున్నతి చేసెను. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు. అతనికి కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్లవాడు. ఒక దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. అతని ఇంటి పుట్టిన వారును, అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును, అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి.